हेलो वेलकम बैक माय चैनल मिनी सुमा इला उन्नारंदरु मेमैते चाला बागुन्नाम। सो टुडे मन टॉपिक एंटंटे चाला मंदी हेन्ना यूज चेस्तारु कदा आ हेन्ना देंतो मिक्स चेस्ते बागुंटदनि चेप्पेसि चाला कन्फ्यूज अवुतू उंटारु। बीट्रूट ज्यूस तो मिक्स चेयाला लेदा टीडिकाशन तो मिक्स चेयाला अनि चेप्पेसि कन्फ्यूज अवुतू उंटारु। सो इप्पुडु देंतो मिक्स चेस्ते बागुंटदनेदि मीकु एक्स्प्लेन चेसि తర్వాత బీట్రూట్ జ్యూస్ తో హెన్నా ఎలా మిక్స్ చేసుకోవాలనేది ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను। వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఎవరైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్। నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ మీకు రావాలంటే బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం అసలు మర్చిపోవద్దు। చాలా మంది ఎన్న దేంతో మిక్స్ చేస్తే బాగుంటుందా అని చెప్పేసి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు। సో మనకి టీడికేషన్ తో కంటే బీట్రూట్ తో మిక్స్ చేస్తేనే చాలా మంచి కలర్ వస్తుంది। కంప్లీట్ గా బర్గండీ కలర్ లో వస్తుంది బీట్రూట్ జ్యూస్ తో। టీడికేషన్ తో అయితే కొంచెం మనకి రెడ్డిష్ లో ఉంటుంది। అలా కాకుండా మనకి కంప్లీట్ బర్గండీ కలర్ రావాలి అంటే కంపల్సరీ బీట్రూట్ జ్యూస్ తోనే మిక్స్ చేయాలి। ఇంకా మనం టాపిక్ లోకి వెళ్దాం। టు బీట్రూట్స్ ని తీసుకొని కంప్లీట్ గా పీల్ చేసి కట్ చేసుకోవాలి। ఫస్ట్ ఇలా బౌల్ లోకి తీసుకున్న తర్వాత ఇందులో వాటర్ యాడ్ చేయాలి। సో ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేద్దాం। మనకి బీట్రూట్ జ్యూస్ రెడీ అయిపోతుంది। బీట్రూట్స్ ఇలా బీట్రూట్ జ్యూస్ ఇలా తీసుకొని మిక్స్ చేసుకుంటే మనకు చాలా ఎఫెక్టివ్ గా ఉంటుంది కలర్। చాలా మంది ఏం చేస్తారంటే డైరెక్ట్ గా అలా మిక్సీలో వేసి కలిపేస్తారు ఇందులో నుంచి జ్యూస్ తీసేసి। అలా మిక్సీలో వేసి డైరెక్ట్ గా యాడ్ చేయడం కంటే ఇలా యాడ్ చేస్తే సూపర్ గా ఉంటుంది। కలర్ కూడా చాలా ఎఫెక్టివ్ గా ఉంటుంది మన జుట్టుకి। ఈ బీట్రూట్ జ్యూస్ ని ఇందులో కొంచెం కొంచెం యాడ్ చేస్తూ కలపాలి। ఒకేసారి మొత్తం యాడ్ చేస్తే పల్చగా అయిపోతుంది। అందుకే కొంచెం కొంచెం యాడ్ చేస్తూ కలిపితే మనకి బాగా మిక్స్ అయిపోతుంది। హెన్న పౌడర్ ఏర్ని బట్టి మనం క్వాంటిటీ తీసుకోవాలి। నాది షార్ట్ గా ఉంటది హెయిర్ కాబట్టి ఈ మాత్రం క్వాంటిటీ సరిపోతుంది నాకు। సో లాంగ్ హెయిర్ వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకుంటే బాగుంటుంది। ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి। హెన్నాని ఇలా వెల్ గా మిక్స్ చేసి ఓవర్ నైట్ అంతా అలాగే ఉంచేయాలి। మార్నింగ్ ఇందులో లెమన్ అండ్ ఎగ్ వైట్ పెరుగు మన ఇష్టం ఇవి యాడ్ చేసుకుంటే చేసుకోవచ్చు లేదంటే లేదు। యాడ్ చేస్తే బాగుంటుంది హెయిర్ చాలా స్మూత్ గా అవుతుంది। సో ఇంకా అవి యాడ్ చేసుకొని మార్నింగ్ హెయిర్ కి అప్లై చేసుకొని ఒక 1 అవర్ అట్లా ఉంచేసుకొని నార్మల్ వాటర్ తో మనం హెయిర్ వాష్ చేసుకుంటే సరిపోద్ది। షాంపూ అది ఏం యూస్ చేయొద్దు। హెన్న పెట్టుకున్న నెక్స్ట్ డే షాంపూ తో హెయిర్ క్లీన్ చేసుకుంటే మనకి రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది। ఫ్రెండ్స్ చూసారుగా హెన్న ఎలా మిక్స్ చేసుకోవాలో। ఈ హెన్నని ఓవర్ నైట్ అలాగే ఉంచేసి లెమన్ జ్యూస్ ఎగ్ వైట్ పెరుగు ఇవి మిక్స్ చేసుకొని మార్నింగ్ హెయిర్ కి అప్లై చేసుకుంటే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది। ఫ్రెండ్స్ ఇది ఇవాల్టి మన వీడియో। ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్। థాంక్యూ।